హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో మనం టెక్కల నుంచి వైజాగ్ రాబోతున్నాం. టెక్కల్లో స్టార్ట్ అయినప్పుడు టైం అయితే 7:53 అయ్యింది. మరి మనం వైజాగ్కి ఎన్ని గంటలకు వస్తామో మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. అలానే టెక్కల నుంచి వైజాగ్ రావడానికి ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి. మరి మనమైతే మన రైడ్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు నిన్నటి బ్లాగ్లో చూసారు కదా టెక్కల మెయిన్ రోడ్ని, అలానే టెక్కల డ్రోన్ వీడియోని. ఇప్పుడు అదే టెక్కల రోడ్ నుంచి మనమైతే హైవేలోకి వెళ్ళి హైవే నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం అంటే వైజాగ్ వెళ్తాం. మరి ఈ రైడ్ ఎలా ఉండిపోతుందంటే మామూలుగా ఉండదు, చూస్తేనే తెలుస్తుంది రైడ్ ఎలా ఉంటుందో. నాకైతే టైం లేదు, తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే నేను 10 లోపు వెళ్ళకపోయానంటే ఇంట్లో ఖచ్చితంగా పడతాయి గట్టిగా. అందుకని చెప్పేసి నేను కొంచెం తొందరగా వెళ్దామని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా వచ్చాను. చూద్దాం మరి ఎనీ టైంకి వెళ్తామనేది. నేనైతే స్టార్ట్ అయిపోయాను. కరెక్ట్గా ఎక్కడి దాకా వచ్చాయంటే మన చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఆ హైవే దగ్గరికి వచ్చాం. ఈ లెఫ్ట్లో అయితే మీటింగ్ అవుతున్నట్టు ఉంది. ఈ మీటింగ్లోనే మనకెందుకు కానీ మనం తొందరగా వెళ్ళాలని చెప్పేసి మన రైడ్ని కంటిన్యూ చేస్తూ నేనైతే వెళ్ళిపోతున్నాను. మనం వెళ్ళేటప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళి మనకి ఎగ్జాక్ట్గా మీడియన్ వస్తుంది. ఆ మీడియన్ వచ్చినప్పుడు హైవేలోకి ఎంటర్ అవ్వాలి. మనకి ఆల్మోస్ట్ మీడియన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి హైవేలోకి ఎంటర్ అయిపోవటమే. అలానే ఇక్కడతో ఈ స్లిప్ రోడ్ లేదా సర్వీస్ రోడ్ అయితే ఎండ్ అయింది. మరి ఇంకా మనం జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోవటమే. ఎందుకంటే మన దగ్గర చాలా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెళ్ళాలి. నేనైతే 100 to 120 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఆ స్పీడ్ ఈ రోడ్లో వెళ్ళడం ప్రాబ్లం లేదు, బట్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మన దృష్టి మొత్తం రోడ్ మీద ఉండాలి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మన రైడ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మనం 2019 నుంచి రైడ్స్ వేస్తూనే ఉన్నాం, అంతకుముందు నుంచి వేస్తూనే ఉన్నాం. కానీ మీకు తెలిసి నేను 2019 నుంచి రైడ్స్ వేస్తున్నాను. R15 ఉండేటప్పుడే రేంజ్లో వెళ్ళాం, ఇప్పుడు హార్లే ఉంది, ఎలా వెళ్తాం ఆలోచించండి. మరి టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి మనం తొందరగా వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసింది పల్సర్ మీద, కానీ నేను అనుకున్న టైంకి లేకపోవడం వల్ల ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ప్లాన్ చేంజ్ అయ్యి హార్లే మీద రావాల్సి వచ్చింది. హార్లే మీద రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది అనుకున్న బడ్జెట్ కన్నా. మనం వేసుకున్న బడ్జెట్ అయితే 2000, కానీ దీంట్లో రావడం వల్ల ఎంత బడ్జెట్ అయిందో మీకు తెలియాలంటే రేపట్లో చూడాలి. రేపట్లోలో నేను క్లియర్ కట్గా మొత్తం శ్రీకాకుళం ట్రిప్లో ఏం చేశానో చెప్తాను, అండ్ ఎంత ఖర్చు అయిందో చెప్తాను. అలానే ఇప్పటిదాకా నేను పెట్టిన వీడియోస్కి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా చెప్తాను. మీరు రేపటి బ్లాగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మనకి ఎంత అమౌంట్ వచ్చిందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే ఎక్కడి దాకా వచ్చామంటే ఒక జంక్షన్ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే పర్లాకెంబడి, స్ట్రైట్కి వెళ్తే శ్రీకాకుళం. మరి ఇంకా అలా ముందుకు వెళ్ళామంటే వైజాగ్ కూడా వస్తుంది. మీకు నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెడుతున్నాను. ఆ పోస్ట్లో ఏముంటుందంటే మన ఫేవరెట్ బైక్ ఉంటుంది. నేను ఆ బైక్ కొనడానికి ప్లాన్ చేస్తున్నాను. నేను కొనాలనుకుంటే కొనగలను, కానీ మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోనే కొందాం అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పటికి కొనగలుగుతాం ఆ బైక్. ఈ వీడియో మొత్తం 1 hour 5 minutes ఎంతో వచ్చింది. ఆ 1 hour 5 minutes నేను పెట్టాను అంటే మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. అందువల్ల ఈ వీడియోని 15 minutes సెట్ చేసి పెట్టాను. అందుకే మనం మన బైక్ని ఇంత ఫాస్ట్గా వెళ్తారని మీకు అనిపిస్తుంది. అది నార్మల్గా అయితే మనం ఇంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మనం నర్సన్నపేట టోల్ గేట్ ఉంది కదా, అక్కడి దాకా వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. నెక్స్ట్ మనకు వచ్చేది శ్రీకాకుళం, ఆ తర్వాత రణస్థలం, ఆ తర్వాత మన పైడి భీమవరం, ఆ తర్వాత మన భోగాపురం ఎయిర్పోర్ట్, ఆ తర్వాత మన వైజాగ్. ఈ రైడ్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది హార్లే డేవిడ్సన్ పవర్ ఏంటో, హార్లే డేవిడ్సన్ బైక్ అంటే ఏంటో. అది నిజంగా సరైన బైక్, ఎందుకంటే తోలినోడికి తెలుస్తుంది బైక్ వాల్యూ ఏంటో, ఆ బైక్ పవర్ ఏంటో. చూస్తున్నారు కదా జమ్ జమ్ అని దూసుకెళ్తుంది బండి అయితే. కంట్రోలింగ్ అలానే ఉంది, స్పీడ్ కూడా అలానే వెళ్తుంది, బ్రేకింగ్ కూడా చాలా చాలా బాగుంది. చీకట్లో వెళ్ళాను, లైటింగ్లో వెళ్ళాను, అసలు వెళ్తూనే ఉన్నాను. ప్రజెంట్ ఉన్న లైటింగ్గా సరిపోయింది. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే లైటింగ్ పెంచుకోవాలి, కానీ మనం అంత లాంగ్ డ్రైవ్స్ వెళ్ళలే కాబట్టి నేను లైటింగ్స్ పెంచలేదు. మనమైతే ఎక్కడి దాకా వచ్చామంటే శ్రీకాకుళం దాకా వస్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే శ్రీకాకుళం, స్ట్రైట్గా వెళ్తే విజయవాడ మన వైజాగ్. మన వైజాగ్ దాకా వెళ్ళి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. చూస్తున్నారు కదా మనం రేంజ్లో వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్లో మనం వెళ్తున్నప్పుడు చూసారు కదా హజార్డ్ లైట్స్ ఉన్నాయి అండ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి.
ఆ రిఫ్లెక్టర్స్ మనకి కనబడుతూ ఉంటాయి లైట్స్ లాగా, రోడ్డు మొత్తం క్లియర్ కనబడుతుంది అలా వెళ్ళడం వల్ల. కానీ నేను వెళ్ళేటప్పుడు ఎక్కువ హెవీ వెహికల్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది, లేకపోతే ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఈ రైడ్లో నేను చాలా కవర్ చేశాను, చాలా చాలా చూపిద్దాం అనుకున్నాను, మ్యాగ్స్ అన్నీ మీకు చూపించాను అనుకున్నాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్లు ఉంటే చూసేయండి. ఇక్కడ ఒక్కొక్క బోర్డు మనం దాటుకుంటూ వెళ్తున్నాం. శ్రీకాకుళం దాటిన తర్వాత నేనైతే పెట్రోల్ కొట్టిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ బైక్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్యూల్ కొట్టేస్తాం కానీ మనకి ఫ్యూల్ ఎంత ఉందో చూపించదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్యూల్ ఎంత ఉంది, మనం ఎంత దూరం వెళ్తాం ఒక క్లియర్ ఐడియా రాదు. మనం ఫ్యూల్ కొట్టించేటప్పుడే జీరో చేసుకుని మనం ఎంత దూరం వెళ్తున్నాం తెలుసుకుని వెళ్ళాలి. నేను ఫ్యూల్ కొట్టించిన తర్వాత టెక్కల నుంచి అలా మూలపేట వెళ్ళాను, మూలపేట నుంచి మళ్ళీ టెక్కలు వచ్చాను, టెక్కల్లో తిరిగాను, ఇంకా ఆ తర్వాత టెక్కల నుంచి మన రైడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం, యాక్చువల్గా ఈ బైక్ ఫుల్ ట్యాంక్ చేస్తే 150 to 170 కిలోమీటర్స్ తిరగచ్చు. కానీ నేను వెళ్ళిన రోజు మార్నింగ్ ఫుల్ ట్యాంక్ చేయించాను, తర్వాత మళ్ళీ సెకండ్ డే ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత తిరిగితే ఇది ఒక 200 కిలోమీటర్తో తిరిగింది. అంటే కొంచెం మైలేజ్ ఇంప్రూవ్ అయినట్టుంది. అందువల్ల నేను మళ్ళీ ఇంకోసారి ఫుల్ ట్యాంక్ చేద్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. అందుకని చెప్పి నేను కరెక్ట్గా మన రణస్థలం కదా, రణస్థలం వచ్చిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేద్దాం అనుకున్నాను. మరి ఇక వెళ్దాం, పెట్రోల్ బంక్ దొరకగానే ఫుల్ ట్యాంక్ చేయించాలి, ఎంత పెట్రోల్ పడుతుందో చూడాలి. ఈ బైక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఎంత అంటే 13 లీటర్స్. 13 లీటర్స్తో మనం 170 to 190 కిలోమీటర్స్ తిరగచ్చు. అప్పుడప్పుడు సిటీలు తిరిగితే 150 to 170 కిలోమీటర్స్, చాలా తక్కువ మైలేజ్ వస్తుంది, మెయింటెనెన్స్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఇంకా రీసెంట్గానే బైక్ టైర్ కూడా వేయించాను, ఆ బ్లాక్ కూడా తొందరలో చేస్తాను. మీరు గెస్ చేయండి ఈ బైక్ టైర్ ఎంత ఉంటుందో. ఇంకా అలా ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్ళి పెట్రోల్ బంక్కి వెళ్ళి మరి ఇంకా పెట్రోల్ కొట్టించటమే. ఇక్కడైతే హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది, ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేయించేసేయాలి బండి అయితే. మరి ఫుల్ ట్యాంక్ చేయించడానికి ఎంత అమౌంట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. సో మనం రికార్డ్ చేస్తున్నాం, బ్రదర్ అయితే వచ్చారు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. భయ్య అయితే వచ్చిన క్వశ్చన్ అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు భయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి భయ్యకి ఆన్సర్ చెప్పాను, ఇలా వైజాగ్ వెళ్తున్నా అని చెప్పి. అండ్ మొత్తానికి మనం ఫొటోస్ కూడా తీసుకుంటున్నాం ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి మీకు నేను అది కూడా చూపిస్తాను, ఎంత ఫుల్ ట్యాంక్ చేయించాను అండ్ ఎన్ని లీటర్స్ పట్టింది అనేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను అది రికార్డ్ చేసేలోపు మనోడు ఇంకో బైక్ పెట్టేసారు తీసుకెళ్ళి ఈ గన్ని. అలా పెట్టడం వల్ల ఏమైందంటే అక్కడ మన బండిలో ఎంత పెట్రోల్ పట్టింది అనేది అర్థం కాలేదు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే పెట్రోల్ గ్రీన్ కలర్లో కనిపించింది డీజిల్ లాగా, అది పెట్రోల్ వేసారా డీజిల్ వేసారా అని చిన్న డౌట్ వచ్చింది. మొత్తానికి భయ్యకి ఫోన్పే చేస్తున్నాం, ఫోన్పే చేసిన తర్వాత ముందుకెళ్ళి చెక్ చేయాలి ఎంత కిలోమీటర్స్ తిరిగింది, ఇంకా ఎంత పెట్రోల్ పట్టింది అనేది. భయ్య అలా మార్చడం వల్ల మనకి తెలియలేదు, భయ్య మనకి ఏం చేశారంటే బిల్లు ఇచ్చారనమాట, ఆ బిల్లు చూడాలి ఎంత పెట్రోల్ పట్టింది అనేది, ఇంకా ఎంత పెట్రోల్ మనం ఇప్పుడు దాకా వాడేమనేది. నేనైతే టెక్కల్లో ఫుల్ ట్యాంక్ చేయించాను, టెక్కల్లో ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత అరౌండ్ ఒక 120 km తిరిగాను. ఇప్పుడు ఫ్యూల్ ఎంత పడిందో చూడాలి, ఫ్యూల్ నాకు తెలిసి ఒక 67 లీటర్స్ పట్టుంటుంది. ఇది నేను మీకు రేపటి బ్లాగ్లో ఎగ్జాక్ట్గా చెప్తాను ఎంత ఫ్యూల్ పట్టించాను అనేది. ఇంకా మనం అయితే మన జర్నీని స్టార్ట్ చేయాలి. పెట్రోల్ పట్టిస్తున్నప్పుడు నేను వీడియో తీశాను, అది మీకు చూపిస్తాను, చూసేయండి. మరి ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు నేను మొబైల్ తీసిన వీడియో 1 to 154 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటి వరకు. అండ్ మనం వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు అండ్ చూస్తున్నారు కదా ఇప్పటిదాకా 3 లీటర్స్ పట్టింది, ఎంతవరకు పడుతుంది అనేది మీరు రేపటి లోపు చూసి తెలుస్తుంది. ఫ్యూల్ కొట్టించిన తర్వాత మనం అయితే రణస్థలం నుంచి దూసుకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి మనం అరౌండ్ ఒక 70 km వరకు వెళ్ళాలి, 70 km వెళ్తే మనం వైజాగ్ వచ్చేస్తాం. మరి ఈ రోడ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి రణస్థలం దగ్గర, ఎందుకంటే మొత్తం 3 లేన్ ఉంటుంది, ఓన్లీ రణస్థలంలోనే 2 లేన్ ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా విశాఖపట్నం 70 km ఉంది, ఈ 70 km వెళ్తే మనం వైజాగ్ వెళ్ళిపోతాం. మరి ఇంకా జమ్ జమ్ అని వెళ్ళడమే, ఎందుకంటే మనకు ఉండే టైం చాలా తక్కువగా ఉంది. ఏ టైంలో వెళ్తామనేది మీరు చివరిలో చూస్తారు మనం ఎంత టైంకి వెళ్ళామనేది. ఇంకా మనం వెళ్తున్నప్పుడు మనకి పోస్ట్పేట ర్యాగ్ వస్తుంది, పోస్ట్పేట ర్యాగ్ తర్వాత మన భోగాపురం ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ వస్తుంది, అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ సైన్ బోర్డు అయితే లెఫ్ట్కి వెళ్తే మనం విజయనగరం వెళ్తామనే బోర్డు అనమాట. ఇక్కడ నుంచి మనం చీపురుపల్లి ఇంకా సుభద్రపురం ఆ ఊర్లు వెళ్ళొచ్చు. ఒకసారి నేను దారి తప్ప ఇక్కడ దాకా వచ్చి చీపురుపల్లి వెళ్ళాను, అప్పుడు అసలు ఈ హైవే అవుతుంది అప్పుడే చాలా కన్ఫ్యూజింగ్ ఉండేది. ఇప్పుడు కొంచెం సైన్ బోర్డ్స్ పెట్టడం వల్ల ఈజీగా వెళ్తున్నాం.
చూస్తున్నారు కదా మొత్తం చీకటిగా ఉంది. అక్కడక్కడ పోలీస్ షిప్స్ కూడా ఉన్నాయి, చెకింగ్ కూడా అవుతుంది. మన వెహికల్స్ పేపర్స్ అన్ని తీసుకుని వెళ్ళడం చాలా బెటర్. మనమైతే ఆల్మోస్ట్ టోల్గేట్ దగ్గరికి వస్తాం. టోల్గేట్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇది సెకండ్ టోల్గేట్. మొత్తం టెక్కల నుంచి వైజాగ్ వచ్చేసరికి 3 టోల్గేట్లు ఉంటాయి. మనం పెందర్తో వెళ్తే అదే వైజాగ్ వెళ్తే 2 టోల్గేట్లు ఉంటాయి. ఒకటి నర్సాపురం, రెండోది ఉంటుంది కదా విజయనగరం దగ్గర, మూడోది మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఉంటుంది. అదే వైజాగ్ వెళ్తే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే టోల్గేట్ అది ఉండదు. ఈ రైట్లో ఉంది కదా టోల్గేట్, ఇది ఒక టోల్గేట్. ఇది శ్రీకాకుళం విజయనగరం మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళిపోవటమే, మనకి టోల్గేట్ అక్కర్లే కదా. ఇంకా మనకి ఎలాంటి టోల్గేట్లు ఉండవు, వెళ్ళిపోవటమే. వెళ్ళేటప్పుడు నాకైతే ఒక గడ్డి బండి కనిపించింది, చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఆ బండి. అయితే మీరు కూడా చూస్తారు బండి ఎలా ఇబ్బంది పెట్టిందో నన్ను, అసలు ఆ గడ్డి ఎలా ఎగురుకుంటూ వచ్చేది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా హెల్మెట్ వేసుకోపోయాడంటే అంతే పరిస్థితి, ఎందుకంటే ఆ గడ్డి కంట్లో పడిందండి, ఖచ్చితంగా కళ్ళు కనబడు, పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ భోగాపురం దాటుతున్నాం. ఇప్పుడే భోగాపురం దాటిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. భోగాపురం ఏర్పడుకోవడానికి ఆ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ బ్రిడ్జ్ని చూడబోతున్నారు. ఈ బ్లాగ్ కూడా మనం చేసాం భోగాపురం బ్రిడ్జ్ దగ్గరది, అది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. చాలా బ్లాగ్స్ ఉన్నాయి మన ఛానల్లో, ఆ బ్లాగ్స్ అన్నీ చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మన ఆంధ్రాలో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ, అలానే మన ఉత్తరాంధ్రలో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ. ఇదిగోండి ఇదే బ్రిడ్జ్, ఈ లెఫ్ట్లో ఏదో వర్క్ ఏదో అవుతుంది, అదే వర్క్ అనేది మనకు అంత క్లారిటీ లేదు. ఇక్కడ నుంచి మ్యాక్స్ అప్రోచ్ లో షార్ట్ అవచ్చాము ఎయిర్పోర్ట్కి. ఇంకా ఈ దాటిని అలా ముందుకు వెళ్తున్నప్పుడు నేనైతే ఆ గడ్డి వ్యాన్ చూశాను. ఆ గడ్డి వ్యాన్ చూసిన తర్వాత తెలిసింది రోడ్డు వెళ్ళడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో. చూసారా ముందు గడ్డి వ్యాన్ వెళ్తుంది కదా, అది చూసారా మనకి మొత్తం గడ్డి ఎగురుకుంటూ వస్తుంది. హెల్మెట్ లేదంటే మన కంట్లో పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ టైంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఇలాంటి గడ్డి వ్యాన్ చూస్తే ఆ వ్యాన్ కాడ అస్సలు వెళ్ళద్దు, ఎందుకంటే తెలుసు కదా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నేను యాక్చువల్గా తారపూలు దాటిన తర్వాత అనంతపురం వస్తుంది. అనంతపురం వచ్చిన తర్వాత ఏమైందంటే మన కెమెరాలో ఇది అయిపోయింది, గోప్రోలో మన మెమరీ అయిపోయింది. మెమరీ అయిపోవడం వల్ల ఇంకా రికార్డ్ అవ్వలేదు. నేను చాలా ట్రై చేశాను రికార్డ్ చేయడానికి, మెమరీ అయిపోతే ఎలా రికార్డ్ అవుతుంది చెప్పండి, అవ్వదు కదా. అందుకే ఇది అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత నేను నా మొబైల్ ఫోన్ రికార్డ్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. తగరబోల్ దాటుతున్న టైం చూసుకుంటే 9:25 అయింది. మరి చూద్దాం ఎన్ని గంటలకి మనం పెందుర్తి వెళ్తాం అనేది. నేను ఇంకా పెందుర్ దాకా వస్తానంటే, అదే అనంతపురం దాకా వచ్చా అంటే, మరి తెలుసు కదా మన దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా జమజమ వెళ్ళిపోతూ ఉంటాం. చూస్తున్నారు కదా మనమైతే కరెక్ట్గా అనంతపురం ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే వైజాగ్ వెళ్తాం, స్ట్రైట్కి వెళ్ళామంటే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే మీదుగా అనకాపల్లి వెళ్ళిపోతాం. మధ్యలో పెందుర్ డ్రైవర్స్ ఉంటుంది, పెందుర్ డ్రైవర్స్ని తీసుకోవాలి, అప్పుడే పెందుర్ నుంచి వైజాగ్ వెళ్తాం, లేకపోతే స్ట్రైట్ అవే అనకాపల్లి వెళ్ళిపోతాం. చూసారు కదా మనమైతే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అయిపోయాం. ఆ తర్వాత మనకు వచ్చేదే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో టోల్గేట్. ఇలా వెళ్తే 2 టోల్గేట్లు ఉంటాయి. ఫస్ట్ టోల్గేట్ వచ్చేసి పెందుర్కి ముందు ఉంటుంది, రెండోది సబ్వరం దాటిన తర్వాత ఉంటుంది. మనం సర్వీస్ రోడ్లో వెళ్తే ఈ టోల్గేట్స్ కట్టక్కర్లే. పెందుర్ ఇంకా 4 కిలోమీటర్లు ఉంది, మనం ఇంకా చాలా చాలా స్లోగా వెళ్తున్నాం. ఈ రోడ్ మొత్తం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అందువల్ల మనం కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళం. టైం అయితే 9:35 అయింది. 10 మినిట్స్లో వస్తానో అనిపించింది నాకైతే, చాలా ఫాస్ట్గా వచ్చాను. ఇంకా పెందుర్ కూడా వస్తాను. పెందుర్ వచ్చిన తర్వాత మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం చూసుకుంటే అరౌండ్ ఒక మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం అంటే బటన్ నొక్కితే 415 కిలోమీటర్స్ తిరిగాం మొత్తం. సో చూసారు కదా మొత్తం 415 కిలోమీటర్స్ తిరిగాం. రేపటిలోపల ఇంకా క్లియర్ చెప్తాను. టైం వచ్చేసి 9:45 అయింది. మనం 7:53 స్టార్ట్ అయితే 9:43 అంటే ఒక 1 hour 50 minutes ఆ టైంలో వస్తాం. 150 కిలోమీటర్ని 1:50 వస్తాం. ఎన్ని నిమిషాలు అంటే మొత్తం 105 minutes అనుకుంటా. సో చాలా ఫాస్ట్గా వచ్చాం కదా. ఎలా వచ్చానని కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ రేపటిలోకి మాత్రం మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.